ఈరోజు రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ పక్షాల మీద దాడులు చేస్తా ఉంది. ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యల మీద ప్రభుత్వ తప్పుదాలని, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపితే మా మీద మాచర్లో హత్యాయత్నం చేశారు. ఎక్కడికక్కడ కార్యకర్తల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళని దాడులు చేస్తూ ఉన్నారు. పూర్తిగా వాళ్ళని ఎలిమినేట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ ప్రభుత్వంగా ప్రవర్తిస్తూ ఉంది. ఇదేదో ఒక తెలుగుదేశం పార్టీకే కాదు, ఈరోజు అన్ని వ్యవస్థలకి పట్టింది. ఇది ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత పటిష్టమైనటువంటి వ్యవస్థ మీడియా. మీడియాని నిలువరించడానికి ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చారు. తప్పుడు కేసులు పెడతా ఉన్నారు మీడియా మీద. ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఎవరన్నా చూపిస్తే వాళ్ళని తీసుకెళ్ళి తప్పుడు కేసులతో లోపల పెడతాం, చీఫ్ రిపోర్టర్లకి బెదిరించడం, మీడియా కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేయటం. ఈరోజు టీవీ ఫైవ్ మీద దాడికి పాల్పడి మొత్తం అద్దాలు పగలగొట్టి ఆఫీసునే తగలబెట్టాలని చూశారంటే ఏ విధంగా ఇంకా ప్రజాస్వామ్యం అనేది ఉందా? ఒక నియంత పరిపాలన ఇది? ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ఇవాళ ప్రజలందరూ చూస్తున్నారు, నివ్వెరపోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ టీవీ ఫైవ్ మీద జరిగినటువంటి దాడిని ఏదైతే దొంగ జీవోలు తీసుకొచ్చి పాత్రికేయులు, జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారో వాటిలన్నింటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు నవరత్నాలని ఊదర కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నవరత్నాల్లో ఏ రత్నమో కూడా ప్రజలకి ఇవ్వకుండా, పేదవాళ్ళకి ఆదుకోకుండా పూర్తిగా దగా చేసింది. ఇవాళ కాపు సామాజిక వర్గం స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు. గత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ కాపు కార్పొరేషన్ ద్వారా కాపులను ఆదుకోవడానికి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే, నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 10,000 కోట్ల రూపాయలు నిధులిస్తాను, కాపు సామాజిక వర్గాన్ని ఆదుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చాడు. అధికారంలోకి వచ్చినాక కాపు కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేశాడు. కానీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి సంవత్సరం పూర్తవుతా ఉన్నా కాపు కార్పొరేషన్ కి 1,000 రూపాయలు కూడా నిధులు మంజూరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మేము తప్పు చెప్తున్నావా, వాస్తవం చెప్తున్నావా? కాపు మహిళలకి 15,000 రూపాయలు ఖాతాల్లో వేస్తానన్నారు. ఈ రాష్ట్రంలో తూర్పు కాపు బలిజ, ఒంటరి కోటి మంది మహిళలు మీ 15,000 రూపాయల
సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 2 నెలలుగా దాదాపు మీ అసమర్థత వల్ల ఈ రాష్ట్రంలో లాక్డౌన్ ఉండి పూర్తిగా ప్రజలు వస్తులతో అన్ని సామాజిక వర్గాల వారు పేదలు మధ్యతరగతి వస్తులతో పడుకుంటా ఉంటే మీరేమో మీ కాంట్రాక్టర్లకి మీకు ఎక్కడైతే కమిషన్లు వస్తాయో వాళ్ళకి 1000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తా ఉన్నారు. కానీ మీ వైఫల్యం వల్ల 2 నెలలుగా ఇళ్ళు దాటి బయటికి రాకుండా ఏ పని చేసుకోలేక పస్తులతో కుటుంబంలో ఉంటున్నటువంటి వాళ్ళని మాత్రం మీకు ఆదుకోవడానికి మనసు రాలా. మీ జే ట్యాక్స్ కోసం మీ జే బ్రాండ్ల మద్యాన్ని రాష్ట్రంలో విరివిగా పంచుతున్నారు, విరివిగా అమ్ముతున్నారు. కానీ 30,000 కోట్ల ఒక్క మద్యం మీద మీకు ఆదాయం వస్తా ఉన్నా కాపులకి ఆదుకోవటానికి మీకు చేతులు రాలా. ఇవాళ కాపు మహిళలు 2 నెలల నుంచి పనులు లేక ఆదాయం లేక అన్ని రకాలుగా కూడా ఈరోజు వాళ్ళు మీ డబ్బుల కోసం మీ సహాయం కోసం కాపు కార్పొరేషన్, చంద్రబాబు ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్క కాపులకే కాదు, ఈ రాష్ట్రంలో మీ ఎన్నికల ముందు అన్ని సామాజిక వర్గాలకి కార్పొరేషన్లు పెడతామని చెప్పారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కులానికి నిధులు ఇచ్చి ఆదుకుంటా ఉన్నారు. ఏ వర్గానికి కూడా ప్రభుత్వ సహాయం అందట్లా. కానీ మీకెక్కడైతే ఆదాయం వస్తుందో కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళకి బిల్లు ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మళ్ళిస్తున్నారు, మీకు వచ్చే కమిషన్ల చోట మాత్రం నిధులు లోటు లేకుండా చూసుకుంటా ఉన్నారు. ఉపాధి హామీ పనులకు వచ్చిన నిధులను కూడా ఈరోజు మాయం చేసి ఈరోజు వాళ్ళకు కూడా బిల్లులు పోవడం వల్ల పస్తులు పడుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ఒక్క సామాజిక వర్గం బాగున్నాను అని మీరు చెప్పించండి ఎవరితో అన్నా సరే. మీరు అన్న విధంగా, మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాపు మహిళలకి తక్షణమే 15,000 రూపాయలు కోటి మంది మహిళలకి ఇవ్వాలి, తూర్పు కాపు కానీ బలిచ కానీ ఒంటరి కానీ కాపు కానీ అందరికీ కూడా తక్షణ సహాయం ఈ లాక్డౌన్ సమయంలోనే వాళ్ళకి ఇచ్చి మీరు ఆదుకోవాలి.